హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మీరు చూస్తున్నారు ఆల్ అబౌట్ టెక్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో మువావి అనే పెయిర్ సాఫ్ట్వేర్ని మనము ఫ్రీగా ఎలా పొందాలో చూద్దాం. సో నేను ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఒకవేళ మీరు దాన్ని రీచ్ అయితే నేను మువావి స్క్రీన్ రికార్డర్ ఫ్రీగా ఎలా పొందాలో దానిపైన ఒక వీడియో తయారు చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ ట్యాప్ చేయగానే మీకు గూగుల్ డ్రైవ్ వెబ్ పేజ్కి తీసుకుని వెళ్తుంది. సో నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఆ ఫైల్ కనబడుతుంది. సో మనము ఈడ పైన డౌన్లోడ్ సింబల్ కనబడుతుందిగా, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేద్దాం. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేద్దాము. సో ఇది కింద మనకు డౌన్లోడ్ అవుతుంది. పాజ్ చేసేస్తాను నేను దీన్ని. పాజ్. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ ఈ ఫైల్స్ అన్ని నేను బంద్ చేస్తున్నాను. మన ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళి, సో ఇక్కడ మన కింద కనబడుతుంది మువావి అని. సో మనం దానిపైన ట్యాప్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఇది పైన క్రాక్ కనబడుతుంది. ఇదేమో అప్లికేషన్. సో దీనికి పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఏందో మీకు ఈ వీడియోలోనే మీకు పేస్ట్ చేస్తా దాన్ని. సో నేను పాస్వర్డ్ కొట్టేసినాక, సో ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ మనకు మళ్ళా ఫైల్ ఎక్స్ప్లోరర్లోనే ఉంటుంది. సో నాకు ఇక్కడ రాలేదు మీకు. సో మళ్ళా ఆ జిప్ ఫైల్లకే నాకు వచ్చేసింది. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. దీన్ని ఇన్స్టాల్ అని ప్రెస్ చేయగానే ఏమైనా పాత ఏమైనా ఫైల్స్ ఉంటే డిలీట్ చేసుకుంటుంది. సో ఇది ఇంకా డిలీట్ చేసుకుంటుంది దీని పాత ఫైల్స్. సో నేను ఒక్క పార్ట్ కూడా నేను స్కిప్ చేస్తుంది నేను. సో ఇది ఇప్పుడు ఇన్స్టాలింగ్ అవుతుంది. 16% 15% స్టార్ట్ అవుతుంది ఇది. సో ఈ వీడియో మొత్తం దీని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేది ఇన్స్టాల్ అయ్యే వరకు. సో ఇక్కడ మనకు కింద వచ్చిందిగా డెస్క్టాప్ పైన. సో మనం ఇది ఇంకా ట్రయల్ వర్షన్లోనే ఉంది ఇది. సో మనము ఆ జిప్ ఫైల్లోకి వెళ్ళి ఆడ క్రాక్ అని ఒక ఫోల్డర్ కనబడ్డదిగా, ఆ ఫోల్డర్ ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ కావడానికి ఒక మంచి సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు విన్నార్. సో దాని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనకు పైన క్రాక్లో 2 ఫైల్స్ కనబడుతున్నాయా, దాన్ని మనం కాపీ చేసుకుందాం. సో కాపీ చేయాలంటే ఇది ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ పాస్వర్డ్ వేయండి. సో ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేసేస్తాను. కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది క్లోజ్ కావడానికి. క్లోజ్ అయిపోయింది. సో మనం దానిపైన రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ ద ఫైల్ లొకేషన్ అండ్ ట్యాప్ చేయండి. సో దీని లొకేషన్ వస్తుంది. సో మనం పైనకి వచ్చేసి మనం కాపీ చేసుకున్న ఫైల్స్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ రీప్లేస్ ద ఫైల్ అండ్ డెస్టినేషన్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి.
సో మీకు దీని ట్యుటోరియల్ కావాలంటే కమెంట్ బాక్స్లో మీకు ట్యుటోరియల్ అని రాస్తే మీకు దాని వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.